గుర్తు మనోవేదనతో పంట పొలానికి నిప్పు పెట్టిన ఘటన పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లిలో చోటు చేసుకుంది. ప్రభుత్వం సన్నవడ్లు వేయమంటే వేశాను. చీడ పురుగు దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మందులు కొట్టినా ఫలితం లేకపోవడంతో తన 2.5 ఎకరాల పంటకు నిప్పు పెట్టాడు. పంటను కోసిన హార్వెస్టర్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు పెద్దన్న ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దన్న అనే రైతు ఒక 2 ఎకరాల పొలం వర్షాకాలం నాటేసినాడు. నాటేసిన గుంచెల్లి దానికి దోమపోటు అనేక రోగాలు. అది గవర్నమెంట్ సన్న రకం అని చెప్పుట్లా సన్న రకం పెట్టినాం. దానికి రోగాలకు గురయ్యి తట్టుకోలేదు. అది ఇప్పుడు లాస్ట్ వరకుగా అది దోమపోటుకు గురై మొత్తం నేల ద్వేషింది. దాన్ని కోసిన కానీ హార్వెస్టర్ కూలీలు వెళ్ళని పరిస్థితి రైతుకు ఏర్పడేది చూసినాం మేము. ఈ వర్షాకాలం పంట ఇది గవర్నమెంట్ సన్న రకం అనుట్లా ఈ రైతు బాగా దెబ్బతిపోయాడు. ఇది మళ్ళా ప్రభుత్వం మళ్ళా ఏసంగి వరి అత్తంట. ఇప్పుడు ఇది మెట్ట పైరు పండే పొలం కాదు. ఇది మా అంపు పొలం. ఇది బురదే. ఇది పొలం తప్పితే ఏది వండదు. ఇది గవర్నమెంట్ ఆలోచించి ఆ రైతు 3 రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలో రైతులు